ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కంటిబిల్కు పథకాన్ని ప్రవేశపెట్టిందని వైఎస్ఆర్సీపీ నాయకులు పాటి రాంబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంప ఎర్రంపాలెం గ్రామంలో గ్రామ సచివాలయం కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కంటిబిల్కు కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ నవరత్నాలలో భాగమైన వైఎస్ఆర్ కంటిబిల్కు పథకం ద్వారా అవ్వాతాతలకు నేత్ర పరీక్షలు చేసి కళ్లద్దాలు వారి ఇంటికి తీసుకొచ్చి ఇస్తామన్నారు. గతంలో కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నేత్ర పరీక్షలు నిర్వహించి వారికి కూడా కళ్లద్దాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన అవ్వాతాతలకి కంటు ఇలుగు పోకడంలో కార్యక్రమంగా మా రంపారంపాలెం గ్రామ పంచాయతీలో ఈరోజు టెస్టులు చేస్తూ అలాగే గతంలో కూడా విద్యార్థులకు కూడా ఈ కంటి వెలుగు పోకడం పెట్టి అందరికీ విద్యార్థులకు కూడా చెక్ చేసి ఎవరికి ఏ కారణం చేత కంటికి ఏ రకమైన దోషం ఉందో అన్నీ కూడా లోపాలన్నింటినీ కూడా చూసి మందులు ఇచ్చి అవసరమైతే కళ్ళజోళ్ళు ఇచ్చారు. అదేవిధంగా ఈరోజున అవ్వాతాతలకు కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ పథకం ద్వారా వాళ్ళందరూ కూడా టెస్టింగ్ చేసి అవసరమైతే కళ్ళజోళ్ళు లేకపోతే ఆపరేషన్లు అయితే ఆపరేషన్లు చేయించేలాగా మన ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకుని చేయించడం ఈ కార్యక్రమం చాలా బాగుందని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అలాగే మేము కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున కూడా మేమందరం కూడా దీన్ని అభినందిస్తూ మంచి కార్యక్రమం సీఎం గారు ప్రవేశపెట్టినందుకు మరొకసారి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.